అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు అలాగే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయ సహకారాలు అందిస్తున్న ఎంతో మందికి మరియు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యానికి మన హృదయపూర్వకమైన పాదాభివందనలు సమర్పించుకుందాము నిన్నటి రోజున మనము తిరుమల దాస్ గారి వృత్తాంతం విన్నాం కదా ఇంకా ఆయన ఏం చెప్తారో మనం విందాము ఒకరోజు శ్రీపాదుల వారు తనకి తోటకూర కావాలని చెప్పేసి బాగా మారం చేశారనమాట ఆ తోటకూర ఏంటి నర్సావదానుల గారి తాత ఉన్నారు కదా ఆ నర్సావదానుల తాత వాళ్ళ ఇంట్లో ఉన్న తోటకూర నాకు కావాలి అమ్మ నాకు ఆ తోటకూర వండి పెట్టు అని చెప్పేసి బాగా మారం చేశారు అప్పుడు మారం చేస్తే వాళ్ళ తాతయ్య గారు అక్కడే ఉన్నారనమాట అప్పుడు బాబా నవదానుల తాత ఏమన్నారంటే శ్రీపాద రేపు నిన్ను దర్సావదారుల తాతగారింటికి తీసుకుని వెళ్తాను నువ్వే స్వయంగా ఆయన్ని అడగాలి ఆయన ఇస్తే కనుక తీసుకో లేదు అంటే ఇంకెప్పుడు అడగొద్దు అని చెప్పారనమాట అప్పుడు శ్రీపాదులు వారు సరే తాత అట్లయితే నన్ను తీసుకుని వెళ్ళు అక్కడికే అనమాట అన్నప్పుడు తెల్లారు తెల్లారుచామున శ్రీపాదులు వారిని ఎత్తుకుని పాప నవదానులు గారు తీసుకుని వెళ్తూ ఇలా చెప్తూ ఉంటారు నాయన శ్రీపాద పెద్దలు ఎవరైనా కనిపించినప్పుడు వారికి వినయపూర్వకంగా నమస్కరించాలి అని చెప్పారు అనమాట అప్పుడు శ్రీపాదులు సరే తాత అని చెప్తారు అప్పుడు వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు ఆ టైంకి ఏం జరుగుతుందంటే నరసావదానుల తాత వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని క్షురకర్మ అంటే మంగళవారం చేత శిఖా ఉంటుంది కదా అది క్ష కొంచెం క్షవరం చేయించుకోవడానికి అని చెప్పేసి ఉంటారు అనమాట శిఖ ఆయన ఎప్పు తీసుకుని ఉంటారు ఆయన చూడంగానే శ్రీపాదస్వామి ఏం చేస్తారంటే నమస్కారం పెడతారు పెట్టగానే ఏం జరుగుతుందంటే ఆయన శిఖ ఉంటుంది కదా అది మొత్తం ఊడి కింద పడిపోతుందనమాట పడిపోతే ఆయన ఆశ్చర్యపడిపోతాడు ఏంటిది ఏం చేయకుండానే ఎట్లా ఊడిపడిపోయింది అని చెప్పి అప్పుడు శ్రీపాదస్వామి అంటారు బాప గారితో అంటే వాళ్ళ తాతతో అయ్యో తాత మరి తాతకి ఎంతో ఇష్టమైన ఆ శిఖ ఊడిపడిపోయింది మరి ఇప్పుడు తను ఎంతో ప్రేమగా పెంచుకున్న తోటకూర మరి నేను అడిగితే బాగుంటుంది వద్దులే ఇంకెళ్ళిపోదాం పదం మన ఇంటికి అని చెప్పేసి ఆయన అంటారనమాట సరే అని చెప్పేసి ఆయన బాబా నవదానులు గారు శ్రీపాదులవారిని వారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇంకెప్పుడు ఆయన ఆ తోటకూర గురించి అడగరనమాట నరసావదానులు గారికి వాళ్ళ ఇంట్లో తోటకూర బాగా పెంచుతూ ఉండేవారు అది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ అడుగుతూ ఉండేవారు ఆయన్ని కానీ ఆయన ఎవ్వరికి ఇచ్చేవారు కాదు తనకి ఎవరి వద్ద నుండి అయినా ఏదైనా రావాలనుకున్నప్పుడు మాత్రమే వారికి ఇచ్చేవాళ్ళనమాట అలా అనమాట ఆయన అందుకని చెప్పేసి శ్రీపాదులు వారు అడిగి చూద్దామని చెప్పేసి ఇలా చేస్తారు ఇంకో విషయం కూడా దీనిలో దాగుంటుందని చెప్పేసి తర్వాత తిరుమల దాస్ గారు చెప్తారనమాట ఇలా అయిన తర్వాత ఒకరోజు నర్సావధానులు గారు ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఆ ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఆయన ఆకారంతో పోలిన ఒక కాంతి స్వరూపం అనేది తన నుంచి బయటికి రావడం ఆయన గమనిస్తారు అప్పుడు ఆ కాంతి స్వరూపంతో అడుగుతారు ఎవరివి నువ్వు ఎందుకు నా నుంచి వెళ్ళిపోతున్నావు అని అప్పుడు ఆ కాంతి స్వరూపం చెప్తుంది నేను నీ లోపల ఉన్నటువంటి పుణ్యస్వరూపాన్ని శ్రీపాదులు నమస్కరించింది నీకు కాదు నాకు నీలో ఉన్న పుణ్యస్వరూపాన్ని తనలోకి ఆహ్వానించవని చెప్పి ఆయన నాకు నమస్కరించారు నీకు ఇక మీదటి నుండి దారిద్ర దశ అనేది రాబోతున్నది అలాంటిది అలాంటి దారిద్ర దశను రూపమాపడానికే ఆయన నీ నుండి తోటకూర దానం అడిగారు కానీ నువ్వు నీకు ఆ తోటకూరని నువ్వు వదులుకోలేకపోయావు సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామియే ఇప్పుడు శ్రీపాద వల్లభులకి అవతారం తీసుకుని ఉన్నారు నీవు ఆ విషయాన్ని గుర్తించలేక అందుడు అయిపోయావు నీకు తోటకూరలో ఉన్న ఆ ఇష్టం అనేది దానిలో ఒక లక్ష అంశం అయినా సరే ఆయనలో ఆయన మీద ఉండి ఉంటే కనుక నీ జన్మ బాగుపడి ఉండేది నీకు ఇంకా దారిద్ర దశ రాబోతుంది నీకు వచ్చే జన్మలో కూడా నీవు ఆ దరిద్రాన్ని నువ్వు అనుభవిస్తావు కానీ ఒకనొక సమయం వస్తుంది అప్పుడు నేను నీలోకి వచ్చేస్తాను అప్పుడు వచ్చినప్పుడు శ్రీపాదుల వారు అప్పుడు సరస్వతి నృసింహస్వామి అవతారంలో ఉంటారు ఆ సమయంలో నీకు ఆయన అనుగ్రహిస్తారు అప్పుడు దాకా నీకు ఈ దశ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు ఇలాగ నరసావదానుల తాతకి ఆ ధ్యానం అనేది కొనసాగుతుంది అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటంటే ఆయన ఒకరోజు స్వ శ్రీ పీఠికాపురంలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఉందనమాట స్వయంభూదత్తుడు ఆయన రోజు ఆయనకి పూజాధికారులు నిర్వహించేవారు ఆయన ఒకరోజు దర్శనం చేసుకుందామని వెళ్తే గుడి తలుపులు తీయగానే విగ్రహం అనేది ఉండదన్నమాట మాయమైపోతుంది అందరూ ఆశ్చర్యపడిపోతారు ఈ విషయమంతా గ్రామం అంతా వ్యాపించి ఉంటుంది అప్పుడు నర్సావధానులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అందులో ఒక తాంత్రికుడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే ఇదంతా నర్సావధానుల పనే ఇంట్లో అతను క్షుద్ర మాంత్రికుల్ని క్షుద్రుల్ని ఉపాసిస్తూ ఉన్నాడు అందుకే దత్తాత్రేయ స్వామి విగ్రహం అనేది మాయమైపోయింది ఆయన ఇంట్లో మనం అన్ని తవ్వుదాము వాళ్ళ ఇంట్లో అన్ని వెతుకుతాము అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట ఈరోజు ఇంతటితో ముగిద్దామండి మరి రేపటి రోజున నర్సావధానులు గారి ఇంట్లో ఏమేం జరిగిందో ఆ విశేషాలు రేపటి రోజున విందాము అంతటి వరకు సెలవు నమస్కారం అందరికీ నమస్కారం అండి ముందుగా మన అందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు అలాగే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ మరియు అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్యానికి మన హృదయపూర్వకమైన పాదాభివందనను సమర్పించుకుందాము నిన్నటి రోజున మనము స్వయంభూ దత్త దేవాలయంలో ఉన్న దత్తాత్రేయుని విగ్రహం అనేది మాయమైపోయింది ఒక తంత్రగాడు నర్సావధాన తాతగారి మీద యొక్క ఈర్షతో ఆ పని చేశాడు అని చెప్పేసి మనం విన్నాం కదా ఈ రోజున మనం నరసావదాన తాతగారి ఇంట్లో ఏమేమి లభించాయో మనము చూద్దాము అందరూ వాళ్ళ ఇంటి యొక్క పెరటులో వెతుకుతూ ఉంటారనమాట ఈయన ఏమైనా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పెట్టేశాడా అని కానీ ఏం కనిపిస్తాయి అంటే వాళ్ళకి పుర్రెలు ఎవరైతే క్షుద్ర మాంత్రికులు ఉపాసన చేసుకుంటారు కదా ఆ వస్తువులన్నీ కనిపిస్తాయి నరసాధాన తాతకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇదేంటిది ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఆరోగ్యం అనేది అప్పటినుంచి క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది అందరూ ఎనిమిది అపవాదు వేశారు కదా ఈయన వల్లే ఆ విగ్రహం అనేది మా ఏమైందని చెప్పేసి ఈయన మానసికంగా కూడా కొంచెం కుంగిపోతూ ఉంటారు అలా కాలం అనేది గడుస్తూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ తల్లిగారి ఆర్థికం వస్తుంది అనమాట అయితే వాళ్ళ ఇంట్లో ఒక ముసలి ఎద్దు ఇంకొకటి గొడ్డుమూత ఆవు అనేది ఉండే రెండు ఉండేవన్నమాట ఆయన్నింటి ఈ ఆవును కూడా ఒక ఎద్దులాగా భావించి వాళ్ళ పొలం ఉంటుంది కదా దానిలో పని చేయడానికి వినియోగించేవారు కానీ మేత మాత్రం పెట్టేవాడు కాదు సరిగా వాళ్ళ తల్లిగారి ఆబ్దికం వస్తుంది కదా అప్పుడు బ్రాహ్మణులందరినీ పిలిచి భోజనాలు పెడతారు వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా తినబోయేటప్పుడు ఆ ఆవు వచ్చి వీరందరి ఇంట్లో వాళ్ళందరినీ పొడిచేసి అక్కడ ఉన్న ఆహార పదార్థాలని చెప్పేసి తినేసి కొన్ని చిమ్మేసి అర్చుకుంటూ రంకెలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుందన్నమాట తిరుగుతూ ఉంటుంటే అప్పుడు తాంత్రికుడు తాంత్రికుడు ఉన్నాడు కదా నిన్న మనం చెప్పుకున్నాం కదా ఏదో అపవాదం వేశారని ఆ తాంత్రికుడు ఏం చేస్తాడంటే ఈ ఆవు మీద ఆ ప్రయోగం అనేది చేస్తాడనమాట అందుకని ఆ ఆవు అట్లా రంకిలు వేసుకుంటూ ఆ ఇంట్లో వాళ్ళందరినీ పొడుస్తుంటుంది పొడుస్తుంటే బయటకు వచ్చింది అనమాట బయటకు వచ్చినప్పుడు అప్పుడే శ్రీపాద వల్లభ స్వామి వాళ్ళ నాన్నగారిని ఏంటి అంటే నరసావదాన ఇంటికి వెళ్ళాలి నాన్న అంటే అప్పుడు ఆయన అలాగని తీసుకుని వస్తారు ఆ ఆవు ఏం చేస్తుందంటే శ్రీపాదల వారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి కింద పడిపోయి ప్రాణాలు వదిలేస్తుంది అనమాట ఆ సన్నివేశం అనేది అందరూ ఆ ఊరిలో వాళ్ళందరూ చూసి ఈయన దైవాంశ సంభూతుడు ఆవు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసింది కాబట్టి ఈయన భగవత్ స్వరూపుడై ఉంటారని చెప్పేసి కొంతమంది అలాగే భావిస్తారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే నర్సావదానుల ఆరోగ్యం ఇంకా క్షీణించి పడిపోతుంది అనమాట అప్పుడు రాజశర్మ గారు ఉన్నారు కదా వల్లభాచార్యుల వారి నాన్నగారు ఆయనకి కొంచెం ఆయుర్వేద వైద్యం కూడా తెలుసు అయితే ఈ నర్సావదానులు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నాకు వైద్యం చేయండి అని అడుగుతారు అప్పుడు సరే అని చెప్పేసి రాజశర్మ గారు రోజు నర్సావదానుల గారి ఇంటికి వచ్చి వైద్యం చేసి వెళ్ళేవాళ్ళు అనమాట ఆయనతో పాటు శ్రీపాదులు వారు కూడా వచ్చేవారు కానీ రోజు రోజుకి ఈయన నర్సావదానులు గారి ఒక ఆరోగ్యం అనేది బాగుపడదు క్షీణిస్తూ క్షీణిస్తూ ఉంటుంది అప్పుడు అందరూ అనుకుంటారు ఆ శ్రీపాద వల్లభుల వారిని అందరూ దత్తాత్రేయ అంశం అనుకుంటున్నారు కదా ఆయనే నిజంగా దత్తాత్రేయుడైతే ఈయనకి తగ్గిపోవాలి కదా తగ్గిపోకుండా ఈయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అంటారు అనమాట ఈ లోపల ఏం జరిగిద్దంటే ఆయన కాలం చేసేస్తారు నర్సావదానులు గారు చనిపోతారు చనిపోతే ఏమవుతుందంటే అందరూ రాజశర్మ గారిని నిందిస్తారనమాట ఏంటంటే నువ్వు వెళ్ళడం వల్ల ఇంకా చూడు ఆయన ఏమైపోయారు చివరికి చనిపోయారు అని చెప్పేసి ఆయన అంటే ఆయన ఏమ ఆయన ఏం చేస్తారో ఆయన ఏం చేయలేరు అనమాట నరసావధాన్లు గారి భార్య ఉంటుంది కదా ఆ భార్య శ్రీపాదుల వారిని పట్టుకుని నీవు నిజంగా భగవంతుడు అయితే నాయన దత్తాత్రేయ స్వామి అవతారం అయితే మీ తాతగారిని బతికించలేవా అని చెప్పేసి ఆమె బోరు బోరుని ఏడుస్తుంది అనమాట కొంచెం పసుపు కుంకాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను తండ్రి ఈ చిన్న పని చేసి పెట్టలేవా అని చెప్పేసి ఆయన ఆ బోరుని ఏడుచు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శ్రీపాదుల వారు కూడా ఏం మౌనంగా ఉంటారనమాట ఏం చేయకుండా ఆమె కళ్ళ నిమ్మట నీళ్ళు వస్తూ ఉంటే తుడుస్తారు అనమాట తుడిచి ఇంకా ఆయన ఏం మాట్లాడరు అక్కడతో ఎవరు ఉంటారంటే అక్కడ ఎవరు బాప నావదాన్లు గారు ఉంటారు రాజశర్మ గారు పా శ్రీపాద వారు ముగ్గురు ఉంటారు అందరూ ఏంటి శవాన్ని తీసుకుని వెళ్ళి దహనం చేయడానికైనా వెళ్తారనమాట వెళితే వీ నవదానుల తాతగారికి కొడుకులు ఉంటారు వారిలో పెద్ద కొడుకు కరువు పెట్టబోతూ ఉంటారు పెట్టబోతు ఉంటే శ్రీపాదులు వారు గంభీరంగా ఎలా అరుస్తారు ఎవరైనా చనిపోయిన తండ్రికి కొరువు పెట్టే కొడుకుని చూశాను కానీ బతికున్న వాడికి కొరువు పెట్టే కొడుకునే నేను చూడలేదు అని చెప్పేసి గంభీరంగా అరుస్తారనమాట అందరూ ఇలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడు శ్రీ బాదుల వారు తన యొక్క భూమద్యాన్ని తాకి నర్సావధానులు గారి యొక్క భూమద్యాన్ని తాకుతారు తాకిన తర్వాత అప్పుడు ఆ శవంలోకి చలనం రావడం మొదలు పెడుతుందనమాట మొదలుపెట్టి ఆయన యధావిధిగా లేచి కూర్చుంటాడు ఆయన శవయాత్రిక వెళ్ళిపోయాడు కదా ఆయన ఏంటి మామూలుగా ఎవరైతే తనని తీసుకుని వెళ్ళారో వాళ్ళతో పాటు హుందగా ఇంటికి నడుచుకుని వస్తారు అందరూ ఆశ్చర్యపోతారు ఏంటిది వింత అని చెప్పేసి ఆయన శ్రీపాదుల వారు తన యొక్క భూమధ్యాన్ని తాకి ఈయన్ని తాకారు కదా ఆ తాకడం వల్ల ఏంటంటే ఆయనలో కొంచెం భవిష్యత్తు అనేది ఆయనకి తెలుస్తుంది అనమాట ఏంటంటే ఆయన పూర్వ కూడా పూర్వజన్మ కూడా కొంచెం అట్లా తెలుస్తూ ఉంటుంది గుడ్డు చనిపోయిందని విన్నాం కదా ఆ గుడ్డు ఎవరో కాదు ఆ వాటి యొక్క పూర్వజన్మలో సొంత అమ్మే అలాగే ముసలి ఎద్దు ఉంది కదా అది సొంత నాన్న వీళ్ళిద్దరూ వాళ్ళ నాయనమ్మ తాతయ్యని సరిగ్గా తిండి పట్టకుండా హింసించి చూసుకున్నారు వృద్ధావస్థలు అందుకని చెప్పేసి వీళ్ళ కొడుకు దగ్గరే ఇలాగా కొట్టమవుతాయి ఆవులాగా ఒక ఎద్దులాగా వచ్చి వాళ్ళకి వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చింది తీరా తన కొడుకు చేత కూడా అదే గతి పట్టించుకున్నారు కదా ఆ విషయం తనకి అర్థమవుతుందనమాట అంటే తనకి తెలుస్తుంది ఆ సెన్స్కి తెలుస్తుంది తర్వాత ఏంటంటే వచ్చే జన్మలో కూడా తను ఇలాగే దారిద్ర దశ అనుభవిస్తూ ఉంటాడు అయితే ఒకసారి శ్రీపాదస్వామి వచ్చే జన్మలో ఏంటి నృసింహ సరస్వతి స్వామిగా అవతరిస్తారనుకున్నాం కదా ఆ జన్మలో వీరింటికి వచ్చి వీళ్ళు వండిని తోటకూర తిని అప్పుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అన్నది ఈయనకి అర్థమవుతుందనమాట అర్థమవుతుంది అంతటితో ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఆ చర్చ కార్యక్రమం అనేది ముగుస్తుందండి మనం ఈరోజు ఇంతటితో ముగిద్దామండి రేపటి రోజున ఇంకొన్ని విషయాలు మనం మళ్ళీ చర్చించుకుందాము అంతటి వరకు సెలవు నమస్కారం